Who is having body pains in the body? ఎవరికి ఎప్పుడు ఒంట్లో నొప్పులు ఉంటాయి? నాకే ఉంది. మీకే గట్టిగా నొప్పులు ఉంటాయి. Oh. Suddenly I am going to hospital. నేను హాస్పిటల్‌కి వెళ్తున్నాను. And I see testings. కొన్ని పరీక్షలు చూస్తున్నాను. I am seeing reports. రిపోర్ట్స్ చూస్తున్నాను. Who went to diagnostic testing for reports? ఎవరు పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్ళారు? నేనే వెళ్ళాను గానీ ఏం లేదు మంచిదే. మీరు మీరు రాసారు డాక్టర్స్ రాసారు మీరు వెళ్ళారు. ఓకే. Because in the testings everything is normal. ఆ పరీక్షల్లో అన్ని నార్మల్ ఏ ఉన్నాయి. And doctor say there is no problem. అనికి ఎలాంటి సమస్య లేదు అన్నారు. But you are saying I have problem in my body. అవును ఇప్పుడు ఒంట్లో అన్ని నొప్పులే ఉన్నాయి సమస్యలే ఉన్నాయా నీకు? నొప్పులు ఉన్నాయి. నొప్పులు ఉన్నాయి. We is also having this asthma type like ayasam. ఆయాసం శ్వాసల ఇబ్బంది ఎవరికి ఉంది? ఆయాసంలా కనిపిస్తుంది. ఆ ఆయాసం అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఆల్సో వి ఇస్ హావింగ్ లాట్ ఆఫ్ ఇరిటేషన్ ఆన్ ద హెడ్. తల మీద ఎప్పుడు చిరగ్గా ఎవరికి ఉంటుంది? నాకే. మీకే ఉంటుంది. వి ఇస్ లిస్టింగ్ టు ఏ డిమానిక్ వాయిస్. ఎవరు దట్ సేస్ go somewhere ఎక్కడికన వెళ్ళిపో ఏదో స్వరాలు మీకు చెవులు వినపడతాయా? అనిపిస్తాయి. అవునమ్మా. We is having all leg pains during the night time. ఎప్పుడు రాత్రి పడ ఎవరికి కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి? నాకే బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ ఉంటాయి. ఎవరికి who is not having sleep at all? నిద్ర ఎవరికి ఉండదు? నాకే ఉండదు. మీకే నిద్ర ఉండదు. We is seeing some farms in the house during the night time. Farms, some ఆకారాలు. ఒక ఆకారాలు ఎవరైనా మీ ఇంట్లో చూస్తూ ఉంటారా? ఏదో ఒక ఆకారం అక్కడ ఎవరు ఉండరు కానీ అట్లా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుందా? ఎవరు ఉన్నట్లుగా ఏదో ఆకారం ఉన్నట్లుగా అనిపిస్తుంది. తప్పకుండా అనిపిస్తుంది. Yes. And also like we is having a problem in the stomach. ఎవరికి కడుపులో సమస్య ఉంది? నాకే ఉండే. ఆపరేషన్ చేయించి. You had a operation. The Lord is telling me to pray for this lady. ఇస్తోకసం ప్రార్థించమని దేవుడు చెప్తున్నాడు. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Demon causing itching. ఆ దురాత్మ దురదన కలిగించే దురాత్మ. Come out of this lady. ఇప్పుడు ఆ స్త్రీ నుంచి బయటికి రా. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. The demon is walking out silently. అది సైలెంట్ గా దురాత్మ బయటికి వస్తుంది. It is walking out silently right now. ఇప్పుడే సైలెంట్ గా బయటికి రమని ఆజ్ఞాపిస్తున్నాను. Your skin allergy